విజయ చౌదరి గారు గాని నేను గాని ఈ రోజు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో మరి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ రోజు జరిగినటువంటి ఘటన కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రజా ప్రతినిధులమైనటువంటి మాకే రక్షణ లేకుండా అధికార పార్టీ సభ్యులొచ్చి మా మీద దాడి చేయడం అనేది ప్రజల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అధికార పార్టీ నాయకులు చెప్పాలి జగన్ మోహన్ రెడ్డి గారు వికృతమైనటువంటి నవ్వులు నవ్వుతూ వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా ఉంది ఈ రోజు జీవో నెంబర్ 1 ఇచ్చారు జీవో నెంబర్ 1 ఇచ్చి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అలాగే పత్రికేయుల మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో దీని గురించి చర్చించాలి అని అడిగినటువంటి ప్రతిపక్షం మీద అక్కడ ఉన్నటువంటి సభ్యులు అది ఒక దళిత శాసనసభ్యుడిని దాడి చేస్తూ ఒక పక్కా స్కెచ్ వేసుకొని ఆయన మీద కొంతమంది దళిత సభ్యుల్ని తీసుకొని వచ్చి దాడి చేయించేలాగా ప్రేరేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ రోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో ఈ కార్యక్రమానికి సంబంధించి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం ఖచ్చితంగా ఈ కేసు మరి ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలి మాకు న్యాయం చేయాలి దీని మీద స్పీకర్ గారికి కూడా మేము ఒక లెటర్ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్క సెకండ్ ఏదైతే రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ని బయటికి విడుదల చేయాలి ఇది మా డిమాండ్గా ఉండబోతుంది రేపు తెల్లవారి మీరు మేము చేసినటువంటి తప్పేంటి మీరు బయటికి వచ్చి పెద్ద పెద్ద కట్లు కట్టుకొని మళ్ళీ కోడికత్తి డ్రామాలను కొత్తగా మొదలుపెట్టినటువంటి మీరు ప్రజలకు మళ్ళీ సమాధానం చెప్పండి వీడియో ఫుటేజ్ బయట పెట్టండి ప్రజలందరికీ తెలియాలి అక్కడ శాసనసభలో ఏం జరుగుతుందో స్పీకర్ లాంటి వ్యక్తి ఒక మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వన్ సైడెడ్గా కనీసం ప్రతిపక్షం అనేటువంటి రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఈరోజు సభ నడుపుతున్నటువంటి తీరు చాలా ఘోరంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి చర్చకు తావులేదు ప్రతిపక్షం ఒక సమస్య రేవనెత్తడం వెంటనే మమ్మల్ని బయటకు సస్పెండ్ చేయటం సస్పెండ్ చేసి వాళ్ళు భజన చేసుకునే కార్యక్రమం చేయటం వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎందుకంటే ఏదో మీరేదో భౌతికంగా దాడులు చేస్తే ఏదో 10 మంది ఉన్నాం ఎందుకంటే కొంతమంది మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం విన్నాం 150 మంది ఉన్నాం మీద పడితే ఏమవుతుంది అంటే మీరు రౌడీలా అంటే 10 మంది ఉన్నామని చంపేస్తారా ప్రజలు మా పక్షాన ఉన్నారు 10 మంది ఉన్నా సరే పోరాడగలిగే శక్తి మా తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది 100% ఇదే పందాలో మేము ముందుకెళ్తాం పోరాడతాం ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల పక్షాన పోరాటం చేసి ఆయన చాలా స్పీడ్గా వచ్చి మరి మా సభ్యులైనటువంటి డోల బాలవీరాంజనేయ స్వామి గారిని నెట్టేస్తూ కిందకి నెట్టేస్తున్న ప్రయత్నంలో నేను కూడా వెళ్ళి ఆయనకి సెక్యూరిటీగా సేవ్ చేయడానికి ముందుకెళ్ళినటువంటి సందర్భంలో నా చేతికి కూడా పర్టికులర్లీ రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ఏదైతే ఉందో దానికి కొంత స్ప్రెయిన్ అయ్యింది మరి ఈ స్ప్రెయిన్ అవడం కొంచెం పెయిన్ఫుల్గా ఉంది ఏదైనా ఇటువంటి విషయాలు నిజంగా బాధ అనిపిస్తున్నాయి భౌతికంగా దాడులు చేసే పరిస్థితికి ఎమ్మెల్యేలు దిగజారటం ఎందుకంటే మనం సంస్కారవంతులు చదువుకున్నటువంటి వాళ్ళం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళం ప్రజలకు ఏదో సేవ చేస్తామని చెప్పి ప్రజలందరూ మనకు నమ్మి ఓట్లేసి చట్టసభలకు పంపిస్తే ఇది మనం ప్రవర్తించే తీరు ఇలా ఉంటే ప్రజలు మనల్ని ఏమనుకుంటారో కూడా అధికార పార్టీ నాయకులు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకేనా